గుడ్ మార్నింగ్ గాయ్, మనం ఇవాళ చెప్పుకునే క్లాస్ వచ్చేసి లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, కేబుల్ ఇన్స్టాలేషన్స్ గురించి, వాటి ప్రికాషన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనం ప్రాబబుల్ రీజన్స్ ఆఫ్ ఎ ఫాల్ట్ ఇన్ ద పీవీ సిస్టమ్. ఏ ఫాల్ట్స్ వల్ల మనకు పీవీ సిస్టమ్ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పీవీ సిస్టమ్ దగ్గర మనకు ఏదైనా డ్యామేజ్ జరగడం ఏమైనా అవుతుంది, దానివల్ల ఏ రీజన్స్ వల్ల అవుతుంటాయి, ఏ ఫాల్ట్స్ వల్ల అవుతాయి, మేజర్ ఫాల్ట్స్ ఏంటేంటివి, ఆ ఫాల్ట్స్ వల్ల మనకి ఎలా ఫాల్ట్స్ రెక్టిఫై చేసుకోవాలో ఈ క్లాస్ లో చూద్దాం. జస్ట్ ఫస్ట్ వచ్చేసి క్లౌడీ వెదర్. క్లౌడీ వెదర్ అనమాట. క్లౌడీ వెదర్ అంటే వెదర్ అనేది చేంజెస్ అవ్వడం, క్లైమేట్ చేంజెస్ అవ్వడం, దట్ మీన్స్ షేడింగ్ ఎక్కువ, దట్ మీన్స్ గాలి ఎక్కువ రావటం, దాని మీద ఎక్కువ ఇది అవ్వడం, దట్ మీన్స్ ఏంటంటే వెదర్ అనేది వెదర్ కండిషన్స్ ప్రతి 6 మంత్స్ కు 3 మంత్స్ కు ఒకసారి చేంజెస్ అవుతుంటాయి. వాటి వల్ల మనం మన సిస్టమ్స్ లో కూడా డ్యామేజ్ అనేది, రీజన్స్ వల్ల ఫాల్ట్స్ అనేది మనకు వస్తుంటాయి. దట్ మీన్స్ ఇప్పుడు వర్షం పడ్డాయి, వర్షాకాలం వచ్చేసి వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఏదైనా కానీ మన ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అవ్వడం, దట్ మీన్స్ MC4 కేబుల్స్ డ్యామేజ్ అవ్వడం, ఇవంతా జరుగుతుంటాయి. ఈ క్లౌడీ వెదర్ ద్వారా కూడా మనం చాలా చేంజెస్ ని, మనం చాలా రీజన్స్ వల్ల కూడా మన ఫాల్ సిస్టమ్స్ లో ఎక్కువ పీవీ సిస్టమ్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంటది. క్లౌడీ వెదర్ ని మనం దాన్ని మార్చుకోవాలంటే జస్ట్ ఏంటంటే మనకు కనెక్షన్స్ ఇచ్చిన చోట్ల కానీ మనం టచ్ చేయకుండా, ఎక్కువ వైర్స్ తడవకుండా ఉండేటట్టు మనం కేబుల్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటుంటాం. వాటికన్నిటికి లాకింగ్ సిస్టమ్స్ పెట్టి, డోర్ సిస్టమ్స్ పెట్టుకుని లాక్ చేసుకుంటే అవంతా సిస్టమ్స్ లోకి వాటర్ వెళ్లకుండా, MC4 కనెక్టర్స్ కూడా వాటర్ టచ్ అవ్వకుండా మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే కొంచెం బెటర్ గా ఉంటది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు గాలి ఎక్కువ వస్తుంటది, ఈ గాలికి తగ్గట్టు మనం స్ట్రక్చర్ ని పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకు ఎక్కువ స్ట్రక్చర్ తొందరగా డ్యామేజ్ అయింది అనుకోండి, మాడ్యూల్ సిస్టమ్ మొత్తం, పీవీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలాంటి ఫాల్ట్స్ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేడింగ్ ఆఫ్ మాడ్యూల్స్. షేడింగ్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, ఈ షేడింగ్ ఆఫ్ మాడ్యూల్స్ లో మనం ఏం చేయాలి, మనకు ప్రతి ఇయర్ లో 365 డేస్ లో మనకు ఎవ్రీ చేంజెస్ అనేది 2 మంత్స్ 3 మంత్స్ కు ఒకసారి, 6 మంత్స్ కు ఒకసారి చేంజెస్ కంపల్సరీగా మనకు ఋతువులు అని ఉంటాయి. అట్లా ఋతువుల్లాగా మనకు ఒక్కొక్క కండిషన్, క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అవుతుంటాయి. న్యూ షేడింగ్ అనేది ఇప్పుడు ఒక 6 మంత్స్ కు ఒక షేడింగ్ పడుతుంది, ఇంకో 6 మంత్స్ కు ఒక షేడింగ్ పడుతుంటుంది, ఇంకో 3 మంత్స్ కు ఒక షేడింగ్ పడుతుంటది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడింగ్స్ అనేది మనకు ఈ 3 మంత్స్ కు ఒకసారి, 4 మంత్స్ కు ఒకసారి ఇట్లా షేడింగ్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఎక్కువ విండ్ అనేది పడకపోవచ్చు, షేడింగ్ అనేది వింటర్ సీజన్స్ లో ఎక్కువ షేడింగ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనము డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మనం రీచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కి, మనం ఎవ్రీ రోడ్ కి మనం మెయింటైన్ చేయాలి డిస్టెన్స్. దట్ మీన్స్ మనం మాక్సిమం కొన్ని సైట్స్ కండిషన్స్ ప్రకారం అయితే 5 మీటర్ డిస్టెన్స్ పెట్టి వాటిని షేడింగ్ లాసెస్ ని అవాయిడ్ చేస్తూ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అట్లా షేడింగ్ లాసెస్ ని అవాయిడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ కి 5 మీటర్స్ డిస్టెన్స్ పెడుతూ, ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కి గ్యాప్ ఇస్తూ మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తాం, స్ట్రక్చర్ ని ఇన్స్టాల్ చేస్తుంటాం. వాటికి ఒక యాంగిల్ సెట్ అండ్ యాంగిల్ ని సెట్ చేసుకొని మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంటాం. నెక్స్ట్ డస్ట్ సెటిలింగ్ ఆన్ పీవీ మాడ్యూల్స్. మనం వెదర్ సీజన్స్, షేడింగ్ సీజన్స్ ఈ రెండింటిని అవాయిడ్ చేస్తున్నాం, ప్లస్ వాటితో పాటు డస్ట్. మనం సపోజ్ ఇప్పుడు గ్రౌండ్ మాడ్యూల్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ మాడ్యూల్ సిస్టమ్ తీసుకుంటున్నాం. ఈ గ్రౌండ్ మాడ్యూల్ సిస్టమ్స్ లో మనం ఏం చేస్తున్నాం, గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేస్తుంటాం. దట్ మీన్స్ ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్ వచ్చేసి నియర్ టు రోడ్ బేస్ ఉన్నది అనుకోండి, ఏమవుతుంది, నియర్ టు రోడ్ బేస్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎక్కువ డస్ట్ వచ్చేసి మాడ్యూల్స్ మీద సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికోసం మనం ఏం చేయాలి, నియర్ టు రోడ్ బేస్ కాకుండా కొంచెం లోపలికి ఇన్స్టాల్ చేసుకోగలిగితే, ప్లస్ డస్ట్ అవాయిడ్ చేస్తూ మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకున్న ప్లేస్ ని, మనం లొకేషన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మనం ఎక్కువ షేడింగ్ లాసెస్, డస్ట్ అలా డస్ట్ ని అవాయిడ్ చేస్తూ మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ రూఫ్ టాప్ అనుకోండి, రూఫ్ మీద ఎక్కువ డస్ట్ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అప్పుడు మనకు ఎక్కువ లాసెస్ రాకుండా మనం పవర్ని ఎక్కువ జనరేషన్ చేసుకునేటట్టు ఆస్కారం ఉంటుంది అనమాట. ఇలా మనం డస్ట్ సెటిలింగ్ ఆఫ్ పీవీ మాడ్యూల్స్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ బ్లోయింగ్ ఆఫ్ ఫ్యూజెస్. ఫ్యూజెస్ బ్లోయింగ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ హెవీ లోడ్స్ కనెక్షన్ చేసుకుంటాం, సపోజ్ ఏదైనా కానీ పొరపాటున ఇంప్రాపర్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల కానీ ఏదైనా ట్రిప్ అవ్వడం కానీ జరుగుతుంటుంది, ఇంప్రాపర్ ఫ్యూజెస్ అనేది బ్లో అవుతాయి. ఎప్పుడైతే ట్రిప్ ఎప్పుడు అవుతాయంటే ఫ్యూజెస్ బ్లో ఎక్కువ హై కరెంట్ ఫ్లో అయినప్పుడు, లేకపోతే ఆ వైర్స్ ఏదైనా కానీ మిస్ మ్యాచ్ అయినప్పుడు కానీ
మనకు అట్లా ఫ్యూజ్ బ్లో అవుతాడు. దట్ మీన్స్ బ్లో అన్న బ్లాస్ట్ అవ్వడం కానీ, కట్ అయిపోవడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ ఇవి జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి, అలాంటివన్నింటిని అవాయిడ్ చేస్తూ మనకు ఒక బ్రేకర్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. బ్లో ఫ్యూజ్ బ్లో అయినప్పుడు ఏం చేయాలి, మొత్తం సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేసుకునేసి ఏ మాడ్యూల్స్ దగ్గర ట్రిప్ అయిందో, ఏ మాడ్యూల్స్ దగ్గర డ్యామేజ్ అయిందో మనం వాటిని వెళ్ళి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ మాడ్యూల్స్ ని మనం రీప్లేస్ చేయడము, లేకపోతే డ్యామేజ్ అంటే రీప్లేస్ చేయడం, లేకపోతే కేబుల్స్ రీప్లేస్ కేబుల్ డ్యామేజ్ అంటే కేబుల్ ని రీప్లేస్ చేయడం, లేకపోతే సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అయింది సిస్టమ్ మొత్తం ఒకసారి చెక్ చేసి మళ్ళీ మళ్ళీ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్యూజ్ ని ముందుగా చెక్ చేయకుండా ఫస్ట్ మొత్తం ఒకసారి సిస్టమ్ మొత్తం చెక్ చేసుకొని వచ్చి తర్వాత మాత్రమే మనం ఫ్యూజ్ ని ఆన్ చేసి ఫ్యూజ్ ని పెట్టుకోవాలి. అప్పుడు ఏదైనా డ్యామేజ్ అంటే మధ్యలో రెక్టిఫై చేసుకుని ఫ్యూజ్ పెట్టుకుంటాం. ఫ్యూజ్ అంటే మనం వాటిని ట్రిప్ అవ్వడం అంటే ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అవ్వడినప్పుడు మాత్రం, ఎక్కువ కరెంట్ ఫ్లో అయినప్పుడు మాత్రమే అట్లా జరుగుతుంటుంది. నెక్స్ట్ ఎంటీ బ్యాటరీస్ ఏంటి? ఇక్కడ ఎంటీ బ్యాటరీస్ అంటే ఎలా ఉంటుంది, ఎంటీ బ్యాటరీస్ అయినప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది. ఎలా వస్తాయంటే మనకు బ్యాటరీస్ ఎప్పుడైతే మనం కరెంట్ పవర్ లేదు, సపోజ్ మనకు పవర్ మొత్తం సన్లైట్ అనేది మొత్తానికి రాలేదు, దట్ మీన్స్ ఫుల్ సన్లైట్ రాకుండా మేఘాలు వర్షం పడుతున్నది రోజు, ఒక 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి, కంటిన్యూస్ వర్షం స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్ గా వర్షం పడుతున్నది. అప్పుడు మనకు పవర్ జనరేషన్ జరగలేదు. జరగనప్పుడు ఏం చేస్తాం, మనం ఉన్న బ్యాటరీలు స్టోర్ చేసుకున్న పవర్ మొత్తం యూజ్ చేసుకుంటాం. అలా యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బ్యాటరీస్ మొత్తం డెడ్ అవుతాయి. బ్యాటరీస్ మొత్తం డెడ్ అయినాయి, మనకు పవర్ లోకల్ సప్లై లోకల్ పవర్ కూడా లేకపోయింది. అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీస్ మొత్తం డెడ్ అవుతుంటాయి. మనం సడన్ గా మనం బ్యాటరీస్ చార్జ్ చేయాలంటే మనకు సన్లైట్ ఉండదు. అప్పుడు ఎంటీ బ్యాటరీస్ అయినప్పుడు కూడా సపోజ్ ఒక ఫాల్ట్ అనమాట, దట్ మీన్స్ అది ఒక ఫుల్ బ్యాటరీ షట్ డౌన్ అయినప్పుడు సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అవ్వడం, లేకపోతే బ్రేక్ అవ్వడం, లేకపోతే ట్రిప్ అవ్వకపోవడం, ఫ్యూజ్ బ్లో అవ్వడం, ఇలాంటివి కూడా ఆ పర్టి పరిస్థితుల్లో బ్యాటరీస్ ఎంటీ అయినప్పుడు కూడా జరుగుతుంటాయి. అప్పుడు కూడా ఒక ఫాల్ట్ అనమాట, బ్యాటరీస్ కూడా ఎంటీ అవ్వడం కూడా ఒక ఫాల్ట్ రీజన్ అనమాట. అప్పుడు కూడా మనం పవర్ ని యూజ్ చేసుకోలేము కదా, బ్యాటరీస్ ఎంటీ అయినా పవర్ చూస్తుందా పవర్ రాదు, అలాంటప్పుడు కూడా మనం బ్యాటరీస్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఒక బ్యాటరీస్ అనమాట. నెక్స్ట్ ట్రిప్పింగ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ ఎప్పుడు ట్రిప్ అవుతుంది, సపోజ్ ఫ్యూజ్ అనేది ఎక్కువ ఓవర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు, కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు. అలాగే ఫ్యూజ్ మాదిరిగానే ట్రిప్పింగ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ కూడా హెవీ కరెంటు దట్ మీన్స్ వైర్స్ అనేది కనెక్షన్స్ అనేది రీప్లేస్ కనెక్షన్స్ చేయడం, ఒకదాని కనెక్షన్ ఇంకో దాని కనెక్షన్స్ పెట్టడం, పాజిటివ్ నెగిటివ్ చేయడం, పాజిటివ్ పాజిటివ్ వేరే వాళ్ళని చెక్ చేయడం, టెర్మినల్స్ ఒకదాని ఒక టెర్మినల్స్ కాకుండా వేరే టెర్మినల్స్ కి జాయిన్ చేయడం, ఇంప్రాపర్ కనెక్షన్స్ ఇవ్వడం, సడన్ గా ఏదైనా లోడ్ దాని మీద హెవీ లోడ్ పెట్టడం, హెవీ లోడ్ జరగడం, ఒకదాని కనెక్షన్స్ ఇంకో దానికి పెట్టడం, దానికి యూజ్ చేసే కనెక్షన్స్ కన్నా ఓవర్ లోడ్ కనెక్షన్స్ చేయడం, ఇలాంటివి ఎక్కువ మనం చేయడం వల్ల సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవుతుంది. అలాంటి బ్రేకర్ ట్రిప్ అవుతుందంటే మనం వెళ్ళి మళ్ళీ సర్క్యూట్ దగ్గరికి వెళ్ళాలి, మొత్తం రో మొత్తం చెక్ చేసుకోవాలి, ఎక్కడ హెవీ లోడ్ ఇచ్చామో, లేకపోతే తక్కువ లేదు, ఎక్కడ లోడ్ ఎక్కువ అనేది, ఎక్కడ లోడ్ తక్కువ అయినది, ఏ బ్రేకర్ ఎక్కడ ట్రిప్ అయింది, ఏ బ్రేకర్ దగ్గర ట్రిప్ అయింది, ఫస్ట్ రోలో ట్రిప్ అయిందా, సెకండ్ రోలో ట్రిప్ అయిందా, దట్ మీన్స్ మనం ఇచ్చిన హరే కనెక్షన్స్ కి ఒకసారి వెళ్ళి మొత్తం రో మొత్తం చెక్ చేసుకుని రావాలి. దట్ మీన్స్ మనం సైట్ లైక్ ఎంటర్ అయితే కంట్రోల్ బాక్స్ ఉంటుంది, దట్ మీన్స్ ఎస్ఎంబి బాక్స్, స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్ అని ఉంటుంది, ఎస్ఎంబి బాక్స్ అంటారు. ఆ మానిటరింగ్ బాక్స్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ మానిటరింగ్ బాక్స్ లోకి వెళ్ళి ఏ స్ట్రింగ్ దగ్గర ఫాల్ట్ వచ్చింది, ఏ స్ట్రింగ్ దగ్గర సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అయింది, దట్ మీన్స్ ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా అని చెక్ చేసుకుంటాం. ఆ రోడ్ లోకి వెళ్ళి కరెక్ట్ గా ఆ రోడ్ లోకి వెళ్ళి మనం మళ్ళీ ఆ కేబుల్స్ ఎక్కడ డ్యామేజ్ అయినాయి, లేకపోతే ట్రిప్ అయినా, షార్ట్స్ అయినా, ఏదైనా చెక్ చేసుకునేసి మళ్ళీ మనం దాన్ని చేస్తాం, వాడిని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి అక్కడ బ్రేకర్ ని ఆన్ చేసుకుంటాం. అలా చేసుకుంటే మనం ఏమవుతుంది, అక్కడ ఫాల్ట్స్ అనేది మనం డ్యామేజ్ అవ్వకుండా ఫాల్ట్స్ ఎక్కువ మనం రెక్టిఫై చేస్తూ ఈ మన సిస్టమ్స్ ని ఎక్కువ బెటర్ ఎఫిషియన్సీ కోసం ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది అనమాట, ఎక్కువ ఎఫిషియన్సీ మనం జనరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాడ్ కనెక్షన్స్. ఫ్యూజ్ బ్లో అయినప్పుడు కానీ, ట్రిప్పింగ్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ కనెక్షన్స్ అనేది, బ్యాడ్ కనెక్షన్స్ అనేది మనకు జరుగుతుంటాయి కదా. దట్ మీన్స్ బ్యాడ్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల మాత్రమే ఫ్యూజ్ అనేది బ్లో అవుతుంది, ప్లస్ సర్క్యూట్ బ్రేకర్ అనేది కూడా ట్రిప్ అవుతుంది. బ్యాడ్ కనెక్షన్స్ మనకు ప్రాపర్ కనెక్షన్స్ ఇవ్వకపోవడం, ఇంప్రాపర్ కనెక్షన్స్ ఇవ్వడం, లేకపోతే టెర్మినల్స్ ని చేంజ్ చేయడం, లేకపోతే ఏదైనా కానీ కనెక్షన్ కనెక్టివిటీ మనకు సరిగా లేకపోవటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ మనం కనెక్షన్స్ ని ప్రాపర్ గా ఇవ్వాలి. దీస్ ఆర్ ద రీజన్స్ అన్నమాట. ఇవన్నీ మనకు ఈ 7-8 రీజన్స్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పీవీ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే సపోజ్ మనకు పవర్ జనరేషన్ జరగలేదు, పవర్ అనేది రావట్లేదు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నది, సిస్టమ్ లో ఏదైనా డ్యామేజ్ అయినాయి అంటే మేజర్ గా ఈ రీజన్స్, కంపల్సరీ ఈ రీజన్స్ లో ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. వీటిలో ఏదో ఒక రీజన్ ఉంటుంది.
వీటిలో ఏ రీజన్స్ వచ్చినప్పుడు ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనేది మేము టుమారో క్లాస్ లో చెప్తాం. ఏ రిజల్ట్స్ ఇప్పుడు సపోర్ట్ క్లౌడ్ వెదర్ అనుకోండి, షేడింగ్ మాడ్యూల్స్ అనుకోండి, డస్ట్ సెటిలింగ్ అనుకోండి, క్లోజింగ్ ఫ్యూజ్, ఎంటీ బ్యాటరీస్, ట్రిప్పింగ్ సర్క్యూట్, బ్యాడ్ కనెక్షన్స్, ఇలాంటి రీజన్స్ వల్ల మన సర్క్యూట్ డామేజ్ అవుతుంది. మనం ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాం రీజన్స్, ఈ రీజన్స్ వల్ల మనకి ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం. వీటిని జరిగినప్పుడు మనం ఎలా చేస్తున్నాం కూడా చెప్పుకున్నాం. కానీ ఇంకా 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 డెప్త్ గా మీకు టుమారో క్లాసెస్ లో ఏ యాక్షన్ జరిగినప్పుడు, ఏది కనెక్షన్స్ రిమూవ్ అయినప్పుడు ఏం చేయాలి, సపోజ్ ఛార్జ్ కంట్రోల్ అని ఛార్జ్ కంట్రోల్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలి అనేది ఫస్ట్ యాక్షన్ యాక్షన్ ప్లాన్ అనేది మనకు నీట్ గా ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి. దట్ మీన్స్ ఫోన్ లో మనం ట్రబుల్ షూటింగ్ చేస్తున్నాం, ఎప్పుడే ఎక్కువ వైరస్ అయినప్పుడు, ఎక్కువ హ్యాంగ్ అయినప్పుడు మనం ఎలా చేస్తున్నాము. సపోజ్ మనం కూడా సిబి సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు, టీవీ సిస్టమ్ ఏదైనా పవర్ జనరేషన్ చేయనప్పుడు, ఇలాంటి వాటి అన్నిటి కూడా మనం టుమారో క్లాసెస్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని మీన్స్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ టీవీ సిస్టమ్స్ గురించి ఫస్ట్ ఏముంటది అనేది టుమారో క్లాస్ లో చూద్దాం. దట్ మీన్స్ ప్రాబబుల్ కాజెస్ కాజ్ ఏముంటుంది, దట్ మీన్స్ ప్రాబ్లమ్ ఏముంటుంది, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది టుమారో క్లాస్ లో మనం చూద్దాం. దిస్ ఇస్ ద ఇవాల్టి క్లాస్ అనమాట. ఇవి రీజన్స్, మేజర్ ద రీజన్స్, దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ ఫాల్స్ ఇన్ పీవీ సిస్టమ్స్. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ ద ఫాల్స్. ఈ రీజన్స్ వల్లే మాత్రమే పీవీ సిస్టమ్స్ లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ రీజన్స్ ని మనం గుర్తుపెట్టుకునేసి ఈ రీజన్స్ ని రెక్టిఫై చేసుకోగలిగితే మన సిస్టమ్ ని పర్ఫెక్ట్ ఎఫిషియన్సీతో మనం జనరేషన్ చేసుకోవచ్చు. ఓకే.